దేవుని కి స్తోత్రం ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా ప్రభువైన యేసు నామమున మీకు శుభములు తెలియజేస్తూ ఉన్నాను క్రైస్ట్ రీడింగ్ ప్రైర్ చర్చ్ ద్వారా ప్రారంభించిన డైలీ బ్రెడ్ కార్యక్రమములో భాగంగా ఈ ఉదయకాలం కొంతసేపు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం దేవుని బిడ్డలారా పరిశుద్ధ గ్రంథంలో మధురమైన సంగతులు ఏడు సంగతులు ఉన్నాయి వాటిని మనం చూద్దాం 119వ కీర్తన 103వ వచనాన్ని నేను చదువుతాను దయచేసి అందరూ కూడా మీ పరిశుద్ధ గ్రంథాలు తెరిచి దేవుని వాక్యాన్ని చూడాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాను నీ వాక్యములు నా జీహ్వకు ఎంతో మధురములు అవి నా నోటికి తేనె కంటే తీపిగా ఉన్నవి దేవుని బిడ్డలారా ఇక్కడ దావీదు భక్తుడు ఒక విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు దావీదు భక్తుడు చెబుతూ ఉన్నాడు దేవా నీ వాక్యములు నా జీహ్వకు ఎంతో మధురములు అని చెబుతూ ఉన్నాడు ప్రియులారా దేవుని యొక్క వాక్యములట దావీదు యొక్క జీహ్వకు ఎంతో మధురముగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం జీహ్వా అనగా మనిషికి తన నోటిలో రుచిని తెలియజేసే ఒక పదార్థం ప్రియులారా కనుక దావీదు యొక్క భక్తుని యొక్క నోటికి దేవుని యొక్క వాక్యం ఎలా ఉంది అంటే మధురముగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం దేవుని బిడ్డలారా ఏదైనా ఒక పదార్థం మధురముగా ఉంది అని మనకి తెలియాలి అంటే ముందుగా దాన్ని మనం తినాలి ఏమండి ఒక యాప్లిస్ కై తీయగా ఉంది అని మనం చెప్పాలి అంటే దాన్ని తింటేనే గాని మనం ఆ రుచిని తెలియజేయలేం అది తీయగా ఉందో చేదిగా ఉందో మధురముగా ఉందో మనం చెప్పలేం ప్రియులారా కనుక దావీదట దావీదు నీ వాక్యములు నా జీహ్వకు ఎంతో మధురములు అంటున్నాడు దాని అర్థం ఏంటంటే దావీదు దేవుని వాక్యాన్ని తిన్నాడు ప్రియులారా దావీదు దేవుని వాక్యమును రుచి చూచినట్లుగా దేవుని వాక్యాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి కింద లైన్లు అంటాడు అవి నా నోటికి తేనె కంటే తీపిగా ఉన్నవి అంటున్నాడు దేవుని యొక్క మాటలు తేనె కంటే తీపిగా ఉంటాయి దేవుని యొక్క మాటలు తేనె కంటే మధురమైనవి దేవుని యొక్క వాక్యం తేనె కంటే మధురమైనది అనే సత్యాన్ని మనం గమనించాలి ప్రియులారా కనుక పరిశుద్ధ గ్రంథములో ఉన్న మొట్టమొదటి మధురం ఏంటంటే దేవుని వాక్యము మధురమైనది అనే సత్యాన్ని మనం గమనించాలి దావీదు భక్తుని జీవితంలోనే కాదు యెహెజ్కేలు జీవితంలో కూడా ఈ సంఘటన మనం చూడగలం ప్రియులారా యెహెజ్కేలు కూడా తన జీవితంలో ఎలాంటి అనుభవాన్ని కలిగి ఉన్నట్లుగా దేవుని వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయము 3వ వచనంలో మనం చూసినట్లయితే ఇక్కడ దేవుడు యెహెజ్కేలుతో చెబుతూ ఉన్నాడు నరపుత్రుడా నేనిచ్చుచున్న ఈ గ్రంథమును ఆహారముగా తీసుకుని దానితో నీ కడుపు నింపుకునుమని నాతో సెలవీయగా నేను దాన్ని భుజించి తిని అది నా నోటికి తేనెవలే మధురముగా ఉండెను యెహెజ్కేలు భక్తునికంట దేవుడు ఒక గ్రంథమును ఇచ్చాడు ప్రియులారా ఆ గ్రంథమునిచ్చి యెహెజ్కేలు నీవు ఈ గ్రంథమును తీసుకుని దీనితో నీ కడుపు నింపుకో అని దేవుడు చెబుతూ ఉన్నాడు ప్రియులారా దేవుడు యెహెజ్కేలుకి ఒక గ్రంథమునిచ్చి ఏమండి ఏదో చికెన్ బిర్యానీతో ఏమండి కడుపు నింపుకో అన్నట్టుగా దేవుడు అంటున్నాడు యెహెజ్కేలుతో యెహెజ్కేలు నీవు ఈ గ్రంథముతో నీ కడుపును నింపుకో అని చెబుతూ ఉన్నాడు ప్రియులారా అప్పుడు యెహెజ్కేలు ఏం చేశాడు అనంటే దేవుని చేతిలో నుండి ఆ గ్రంథమును తీసుకుని ఆ గ్రంథమును యెహెజ్కేలు భుజించాడు ప్రియులారా యెహెజ్కేలు ఆ గ్రంథమును భుజించినప్పుడు అది యెహెజ్కేలు యొక్క నోటికి
ప్రవక్త అయిన యెహెజ్కేలు నోటికి ఆ గ్రంథం ఎలాగా అనిపించింది అంటే మధురముగా అనిపించినట్లుగా దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. అంత మాత్రమే కాదు ప్రకటన గ్రంథం 10వ అధ్యాయము 9వ వచనంలో కూడా ప్రకటన గ్రంథం రాసిన యోహాను భక్తుని కూడా దేవుని వాక్యాన్ని భుజించమని చెప్పినప్పుడు అక్కడ యోహాను గారు కూడా ఏమండి ఆ చిన్న పుస్తకాన్ని దేవుని చేతిలో నుండి తీసుకుని అతడు భుజించినప్పుడు అది మధురముగా ఉన్నట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలం ప్రియులారా. కనుక మొదటిగా దేవుని వాక్యము మధురమైనది అనే సత్యాన్ని మనం గమనించాలి. కనుక మధురమైన వాక్యాన్ని దేవుని బిడ్డలమైన మనం చేయవలసిన పని ఏంటో తెలుసా? దేవారాత్రులు దానిని మనం ధ్యానించేవారిగా ఉండాలి. ఈ దినాల్లో అనేక మంది క్రైస్తవులు దేవుని వాక్యాన్ని ఏమండి చదవడం మానేసి ఏవేవో చదివే వారిగా ఉంటూ ఉన్నారు ప్రియులారా. కనుక దేవుని బిడలు చదవవలసింది ఏంటనంటే పరిశుద్ధ గ్రంథాన్ని చదవాలి. దేవుని వాక్యాన్ని ఏమండి దేవారాత్రులు మనం చదవవలసిన వారమై ఉన్నాం. దేవుని వాక్యాన్ని దేవారాత్రులు కూడా మనం ధ్యానం చేయవలసిన వారమై ఉన్నాం అని దేవుని వాక్యాన్ని బట్టి దైవజండుగా నేను తెలియచేస్తూ ఉన్నాను. ఎవరైతే దేవుని వాక్యమును దేవారాత్రులు ధ్యానం చేస్తారో వారట ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టులా, నీటి కాలువల వారన నాటబడిన చెట్టు వలె వారు ఉంటారు అని దేవుని యొక్క వాక్యం మనకి సెలవిస్తుంది ప్రియులారా. కనుక బైబిల్ గ్రంథములో ఉన్న మధురమైన విషయాల్లో మొదటి విషయం దేవుని వాక్యము మధురమైనది. రెండవదిగా ఏమండి నిర్గమాకాండ 15వ అధ్యాయము 25వ వచనాన్ని నిర్గమాకాండం 15వ అధ్యాయం 25వ వచనాన్ని మనం చదివినట్లయితే మారా నీళ్లను దేవుడు మధురముగా మార్చివేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడలారా, ఒకవేళ నీవు మారా అనుభవాలు గుండా నడిపించబడుతూ ఉన్నావేమో, మారా లాంటి ఏమైనా చేదైన అనుభవాలు నీ జీవితంలో నీకు ఎదురవుతున్నాయేమో, అయితే దేవుడు ఆ మధురమైన ఏమండి లేక దేవుడు ఆ యొక్క చేదైన అనుభవాల్ని మధురముగా ఆయన మార్చగలిగిన దేవుడు అని దైవజనుడిగా నేను తెలియచేస్తూ ఉన్నాను. రెండవదిగా చేదైన నీళ్లను ఆయన మధురంగా మార్చాడు ప్రియులారా. మూడవ మధురం పరమగీతాలు 1వ అధ్యాయం 2వ వచనంలో ప్రియురాలు చెబుతుంది, ప్రియుని ప్రేమ మధురము అనే మాట మనం చూస్తూ ఉన్నాం అక్కడ. మూడవదిగా ప్రియుని ప్రేమ మధురమైనది అని వాక్యం చెబుతుంది. అంత మాత్రమే కాదు బైబిల్ గ్రంథంలో ఉన్న 4వ మధురం ఏంటి అనంటే పరమగీతాలు 2వ అధ్యాయము 3వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం, ప్రియుని ఫలం, ప్రియుని ద్వారా కలిగే ఫలము మధురమైనది అనే మాట మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. అలాగనే బైబిల్ గ్రంథంలో ఉన్న 5వ మధురం ఏంటో తెలుసా? పరమగీతాలు 2వ అధ్యాయం 14వ వచనాన్ని మనం చదివినట్లయితే అక్కడ ఈ విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం, ప్రియురాలి స్వరము మధురమైనది అని అక్కడ రాయబడింది ప్రియులారా. కనుక మనము దేవునికి ప్రియురాలమై ఉన్నాం, దేవుడు మనకి ప్రియుడై ఉన్నాడు. కనుక మన స్వరము దేవునికి ఎలాగ ఉండాలి అనంటే మధురముగా ఉండాలట. మన మాటలు దేవునికి మధురముగా ఉండాలి ప్రియులారా. అంతే తప్ప మన మాటలు దేవునికి ఏమండి బాధకరంగా ఉండకూడదు. మన మాటలను బట్టి దేవుడు మనల్ని అసహించుకునే రీతిగా మనం ఉండకూడదు. మన మాటలు దేవునికి మధురమైనవిగా ఉండాలి. అందుచేతనే ఇక్కడ అంటాడు ఏమండి ప్రియురాలి స్వరము మధురమైనది అనే మాట మనం చూస్తూ ఉన్నాం. అలాగే బైబిల్ గ్రంథంలో ఉన్న 6వ మధురం పరమగీతాలు 4వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం, ప్రియురాలి ప్రేమ మధురమైనది, ప్రియురాలి ప్రేమ మధురమైనది
అనే మాట చూస్తూ ఉన్నాం. అలాగనే బైబిల్ గ్రంథంలో ఉన్న 7వ మధురం చివరి మధురం ఏంటంటే పరమగీతాలు 5వ అధ్యాయం 16వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా, ప్రియుని నోరు మధురమైనది. ప్రియుని నోరు ఎలాంటిదట? మధురమైనది. మన ప్రియుడు యేసయ్య, మన ప్రియుడు క్రీస్తు, సంఘము క్రీస్తు యొక్క ప్రియురాలు అని బైబిల్ గ్రంథం మనకి తెలియజేస్తూ ఉంది. దేవునికి ప్రియురాలుగా ఉన్న మన స్వరం దేవునికి మధురంగా ఉండాలి. అంత మాత్రమే కాదు, చివరగా ప్రియుని నోరు కూడా మధురమైనది అని వాక్యం చెప్తుంది. కనుక ప్రియురాలి స్వరం ఎందుకు మధురంగా ఉండాలి అంటే ప్రియుని నోరు మధురమైంది కనుక ప్రియురాలి స్వరం కూడా మధురముగా ఉండాలి అని వాక్యాన్ని బట్టి మనం తెలుసుకుంటూ ఉన్నాం ప్రియులారా. కనుక మన ప్రియుని నోరు మధురమైనది ప్రియులారా, మన ప్రియుడైన క్రీస్తు నోరు మధురమైనది, ఆయన మాటలు మధురమైనవి, ఆయన వాక్యము మధురమైనది అనే సత్యాన్ని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. కనుక ఈ మధురమైన 7 విషయాలు పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం దేవుని బిడ్డలారా. కనుక దేవుని బిడ్డలమైన మనం ఏమని మన ప్రియుని స్వరం లేక మన ప్రియుని యొక్క నోరు మధురమైనది కనుక ఏమండి ఆయన ప్రియురాలైన మన స్వరము కూడా మధురముగా ఉండాలి అని దేవుని వాక్యాన్ని బట్టి నేను తెలియజేస్తూ ఉన్నాను. కనుక ఈ ఉదయకాల సమయంలో మన నోరు ఎలా ఉంది, మన స్వరం ఎలా ఉంది, మన మాటలు ఎలా ఉన్నాయి అని మనల్ని మనం ప్రశ్న వేసుకునవలసిన వారమై ఉన్నాం. కనుక మన స్వరం దేవునికి మధురముగా ఉందా లేక మన స్వరము దేవునికి చేదుగా ఉందా అనే ప్రశ్న మనం వేసుకునేవారిగా మనం ఉండాలి. కనుక మన స్వరమును దేవునికి మధురమైనదిగా మనం చేసుకునేవారిగా మనం ఉండాలి. అంటే మన స్వరముతో మధురమైన పాటలు పాడి ప్రభువును మహిమపరిచేవారిగా ఉండాలి, మన స్వరముతో మధురమైన మాటలు మనం మాట్లాడేవారిగా ఉండాలని దేవుని వాక్యాన్ని బట్టి మనం తెలుసుకుంటూ ఉన్నాం. కనుక ఈ మధురమైన సంగతులను మన జీవితాల్లో మనం కూడా కలిగి ఉందాం. దేవుడి కొద్ది మాటలను దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. దయచేసి అందరూ కూడా తలలు వంచి కళ్ళు మూసుకోవాలని మనవి చేస్తూ ఉన్నాను. పరిశుద్ధుడా పరమ తండ్రి, నీ పరిశుద్ధ నామమును బట్టి నీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఇదిగో ఈ ఉదయకాల సమయమున నీ వాక్యములో నుండి మీరు మాతో మాట్లాడారు, నీకు స్తోత్రాలు. ఇదిగో నీ వాక్యములో ఉన్న మధురమైన సంగతులు నేను ఇంతవరకు నాయనా నీ వాక్యములో నుండి మీరు మాకు తెలియచేశారు, అందును బట్టి నీకు స్తోత్రాలు. ఇంతవరకు చెప్పబడిన వాక్యమును నీ బిడల హృదయములో భద్రపరచండి నాయన. ఈ ఉదయకాల సమయమైన అందరైతే ఈ వాక్యాన్ని వింటూ ఉన్నారో బిడలందరినీ దీవించండి, ఆశీర్వదించమని, నీ దీవెనల చేత నీ బిడలను మెండుగా నింపమని, ఈ ఉదయకాలపు దీవెనలు ఆశీర్వాదాలు సమృద్ధిగా నీ బిడలకు అనుగ్రహించమని యేసు నామమును అడుగుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.